నమస్కారం, సిటీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వివరాలు. అపహరణకు గురైన చిన్నారి కేసును పోలీసులు 24 గంటలలో ఛేదించి తల్లిదండ్రుల చెంతకు చేర్చడం జరిగిందని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప తెలిపారు. ఈ మేరకు చిన్నారిని తల్లిదండ్రులకు ఆయన అప్పగించారు. ఆదోని వంశీ చైతన్య నర్సింగ్ హోంలో అపహరణకు గురైన శిశువును 24 గంటలలోపు పోలీసులు ఛేదించి ఆదోనిలో జిల్లా ఎస్పీ డాక్టర్ పక్కీరప్ప చేతుల మీదుగా తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ వినోద్ కుమార్, సిఐడి చంద్రశేఖర్, శ్రీనివాసులు, నరేష్ బాబు, ట్రాఫిక్ సిఐ లక్ష్మయ్య, పార్థసారథి, శ్రీనివాసులు నాయక్, మంజునాథ్, కృష్ణయ్య, ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డాక్టర్ పక్కీరప్ప మాట్లాడుతూ ఆదోని వంశీ చైతన్య నర్సింగ్ హోంలో అపహరణకు గురైన చిన్నారిని కేసును 24 గంటలలోపు ఛేదించడం జరిగిందని చెప్పారు. చిన్నారిని వారి తల్లిదండ్రులకు అప్పగించడం జరిగిందని, నర్సింగ్ హోంలో పనిచేసే ఆయా చిన్నారికి టీకా వేసే విషయంలో ఆధార్ కార్డు తీసుకురమ్మని చెప్పి చిన్నారిని కిడ్నాప్ చేయటం జరిగిందని తెలిపారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఈ కేసును పోలీసులు ఛేదించి చిన్నారిని తల్లిదండ్రుల చెంతకు చేర్చడం జరిగిందని చెప్పారు. కిడ్నాప్కు పాల్పడిన ఆయా మరియు చిన్నారి 50,000 రూపాయలకు కొనుగోలు చేసిన దంపతులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతోందని అన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ అంటే చిల్డ్రన్ హాస్పిటల్ ఆధునికి రీచ్ అయిన తర్వాత అక్కడ ఈ టీకా వేయాలంటే ఆధార్ కార్డు అవసరం ఉంది. ఈ ఆధార్ కార్డు తీసుకోండి, ఎవరికి నేను బేబీని ఇక్కడ నా దగ్గర ఉంచుకుంటామని చెప్పి ఈమె లక్ష్మమ్మ ఆమెకి ఆ చేతికి ఈ పాపనిచ్చి ఆధార్ కార్డు తీసుకోమని వచ్చిన ఇక్కడ వచ్చిన వెంటనే ఆమె ఈ బేబీని తీసుకుని హాస్పిటల్ నుంచి ఆ పరిసరం నుంచి కిడ్నాప్ చేయడం జరుగుతుంది ఆ బేబీ. సో వెంటనే మన పోలీసులకి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే సుమారు 9 గంటల సమయానికి ఏమి ఇన్ఫర్మేషన్ వచ్చిందో వెంటనే డిఎస్పీ ఆధుని వినోద్ కుమార్ గారి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పోలీసులందరినీ అలర్ట్ చేస్తూ ముఖ్యంగా ఆధుని టౌన్లో ఉన్న 4 పోలీస్ స్టేషన్ పరిధిలో మరియు చుట్టుపక్కల ఉన్న 11 పోలీస్ స్టేషన్ పోలీస్ సిబ్బందిని అందరినీ అప్రమత్తం చేసి మనం కృషి చేసిన పోలీస్ సిబ్బంది అందరికీ విశేషంగా గవర్నర్ డీజీపీ గారు విశేషంగా అభినందించారు. అతి త్వరలోనే ఈ కేసు చేతికి వాళ్ళందరికీ కూడా క్యాష్ రివార్డు మరియు సర్టిఫికెట్ ఒకటి అందరికీ ఇవ్వడం జరిగింది. కర్నూలు నగర ప్రజల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని నగర మేయర్ మున్సిపల్ కమిషనర్ డికే బాలాజీ తెలిపారు. ఈ మేరకు మునిగాలపాడు గ్రామ సమీపంలో ఉన్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను వారు పరిశీలించారు. నగర ప్రజలకు త్రాగునీటిని అందిస్తున్న మునగాలపాడు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును నగర మేయర్ బివై రామయ్య, మున్సిపల్ కమిషనర్ డికే బాలాజీ, డిప్యూటీ మేయర్ రేణుకా, మున్సిపల్ ఈఈ సురేంద్రబాబు, ఎస్ఈ పాండురంగారావు తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా నగర మేయర్ బివై రామయ్య మాట్లాడుతూ నగర ప్రజలు ఎదుర్కొంటున్న త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. అందులో భాగంగా నగరంలో గ్రౌండ్ లెవెల్ త్రాగునీటి సమస్యలను తెలుసుకోవడంతో పాటు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు పరిశీలించినట్లు చెప్పారు. నగర మున్సిపల్ అధికారులు త్రాగునీటి సమస్య పరిష్కారానికి మున్సిపల్ అధికారులు కొన్ని ప్రణాళికలు సిద్ధం చేయటం జరిగిందని, వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారమయ్యేలా కృషి చేస్తానని ఆయన తెలిపారు. వాటరు సమస్య గురించి కర్నూలుకు ప్రథమంగా డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది. ఎక్స్టెన్షన్ ఏరియాలు ఏమైతే ఉన్నాయో కల్లూరు ప్రాంతంలో, ఆ ప్రాంతం అంతా కూడా మంచినీరు 2 రోజులకోసారి వదలటం జరుగుతుంది. దాన్ని ఎలాగైనా సరే ఆ సమస్యను అధిగమించాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ కర్నూలుకు మనకునే ఒకటే ఒకటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు విజిట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏ రకంగా మనం పూర్తి స్థాయిలో కర్నూలుకు నీరు అందించగలము అనే దాని మీద స్టడీ చేయటం కొరకే నేను, మా కమిషనర్ గారు, మా ఇంజనీర్లు అందరం కలిసి ఇక్కడ విజిట్ చేయటం జరిగింది. సో ఇక్కడంతా ఈ రిపోర్ట్స్ ద్వారా ఇప్పటికీ అయితే కొంత తాత్కాలికంగా సమస్య సద్గుమనీనా, రాబోయే రోజుల్లో ఎప్పుడైనా సరే కేసీ కెనాల్కు సుంకేసులో నీళ్లు లేనప్పుడు లేదంటే వర్షాలు తక్కువైపోయినప్పుడు వాటర్ సమస్య అధికంగా ఉంటుంది కాబట్టి దాన్ని అధిగమించాలి. దాన్ని అధిగమించాలంటే ఏం చేయాలన్న దాని మీద స్టడీ చేస్తున్నాం.
మా ఇంజనీర్లు అందరూ కూడా దాని మీద కొంత రిపోర్ట్స్ తయారు చేయడం జరిగింది. ఆ రిపోర్ట్స్ ప్రకారం సీఎం దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా కర్నూలుకి రాబోయే రోజుల్లో వాటర్ సమస్య లేకుండా చేయడానికే తీవ్రంగా కృషి చేస్తున్నాం. అనంతరం నగర మున్సిపల్ కమిషనర్ డికే బాలాజీ మాట్లాడుతూ కర్నూలు నగర ప్రజలకు త్రాగునీటి సమస్య తలెత్తకుండా అవసరమైన చర్యలను తీసుకోవడం జరుగుతోందని, అందుకు సంబంధించిన ప్రణాళికలను రాష్ట్ర ముఖ్యమంత్రికి పంపించడం జరిగిందని చెప్పారు. త్వరలోనే త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. మనకు కర్నూలు నగరపాలక సంస్థకు కొత్త పాలకవర్గం ఏర్పాటైనప్పటి రోజు నుంచి కూడా కొత్త పాలకవర్గం మేయర్ గారి ఆధ్వర్యంలో కర్నూలుకి శాశ్వతంగా నీటి సమస్యను పరిష్కారం చేసేదానికి ఎంతో తపన పడుతుంది, తాపత్రయపడుతుంది. ఈ దశలో సిటీలో మొత్తము వాటర్ డిస్ట్రిబ్యూషన్ గురించి అంత క్షేత్రస్థాయిలో పర్యటించిన తర్వాత మేయర్ గారు ఒకసారి మనకు వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఎలా ఉంది అని అంతా చూడాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ పర్యటన నిర్వహిస్తున్నాము. పర్యటన ఉద్దేశం ఏంటి అంటే మనకు రాబోయే కాలానికి కూడాను సరిపడనంత వాటరు ఎప్పుడు సమస్య లేనట్టు మనము ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి అంటే దానికి సరైనంత ఒక అవగాహన కోసం ఈ విజిట్ చేస్తున్నాము. దానికి తగ్గట్టు ఇంజనీర్స్ అందరితోనూ డిస్కషన్ చేసి ఆల్రెడీ కొన్ని ప్రపోజల్స్ ఉన్నాయి, దాన్ని సీఎం ఆఫీస్కి అన్ని చోట్లకి పంపించాము కూడా యాక్చువల్లీ. సో దాన్ని బట్టి ముందుగా ఫీజిబిలిటీ బేసిస్ పైన యాక్షన్ తీసుకుంటాం. లలిత సుందరేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని లలితాపీఠం వ్యవస్థాపక అధ్యక్షులు సుబ్రహ్మణ్యం వేడుకున్నారు. ఈ మేరకు లలితాపీఠం నందు జరిగిన పూజా కార్యక్రమాలలో వారు పాల్గొన్నారు. నగరంలోని వన్ టౌన్ జమ్మిచెట్టు ప్రాంతంలో వెలసిన లలితాపీఠం నందు లలితా సుందరేశ్వర స్వామి వార్ల షష్టమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని లలితా సుందరేశ్వర స్వామి వార్ల కళ్యాణోత్సవం భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం దివ్యమంగళ రథోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కళ్యాణోత్సవ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఈ సందర్భంగా మేడా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ లలితా సుందరేశ్వర స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ట షష్టమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని లలితా పీఠం నందు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు లలితా సుందరేశ్వర స్వామి వార్ల కళ్యాణ మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులకు సకల శుభాలు కలుగుతాయని వారు అన్నారు. కరోనా వైరస్ను నియంత్రించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయని తెలుగుదేశం పార్టీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ప్రజలకు శానిటైజర్లను మాస్కులను పంపిణీ చేశారు. నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఆ పార్టీ నాయకులు కరోనా వైరస్ను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు మాస్కులు శానిటైజర్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తిరుపాల్ బాబు, అబ్బాస్, హనుమంతరావు చౌదరి, పోతురాజు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కరోనా నివారణ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కరోనా వైరస్ పట్ల అవగాహన కలిగి ఉండి నియమ నిబంధనలు పాటిస్తూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వారు సూచించారు. ముఖ్యంగా రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని అన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నాయకులు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వివిధ కార్యక్రమాలను చేయటం జరుగుతోందని తెలిపారు. అందులో భాగంగా మాస్కులు శానిటైజర్స్ పంపిణీ చేసినట్లు చెప్పారు. దేశమంతా కరోనా వ్యాధితో భయపడి చాలా మంది ప్రాణాలు పోతాయేమో, మా ప్రాణాలు ఎట్లా కాపాడుకోవాలా, కనీసం మా శక్తి వంచలు లేకుండా ఇంట్లో భార్య యొక్క పుచ్చబొట్టు కూడా అమ్ముకొని ఇవాళ సంసారం చేసే పరిస్థితి కానొస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు రెండు అట్టర్ప్లపై ఒక పక్క కరోనా వ్యాధి విజృంభిస్తుంటే ప్రాణాలు పోతుంటే మా గోడు పట్టించుకోకుండా పథకాలు తెచ్చి నవరత్నాలు అని చెప్పేసి ప్రజలకు పంచిపెడుతున్నారు, కానీ మా ప్రాణాలు ఎందుకు కాపాడడం లేదు? ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు, మీకు నవరత్నాలు ముఖ్యమా, ప్రజల ప్రాణాలు ముఖ్యమా? ఈరోజు రాష్ట్రంలో అల్లకల్లోలమై రోగాలు ఎక్కువై కరోనా వ్యాధులు ఎక్కువై భయపడి సస్తున్నారు. భయపడికి బయటికి రావాలంటే భయపడుతున్నారు. సంసారాలు నాశనం అయిపోయాయి, కుటుంబాలు సర్వనాశనం అయిపోయాయి.
వాళ్ళకు కొన్ని కుటుంబాలు అయితే చాలా బాధ కలుగుతుంది. ఒకే కుటుంబంలో 5 మంది ఉంటే 5 మంది చనిపోవడం జరిగింది. ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టలేదు. ముఖ్యమంత్రి గారు, మేము ఒకటే కోరేది, ప్రభుత్వం చేతగాక చేతులు ఎత్తేసింది, మేము ఇయ్యలేం, కేంద్ర ప్రభుత్వమే కరోనా వ్యాధికి మొత్తం డబ్బులు ఇవ్వాలని చెప్పేసింది. కొంతమంది ముఖ్యమంత్రులు కూడా ఈ ముఖ్యమంత్రి లెటర్లు రాయడం జరిగింది. మేము అందుకనే తెలుగుదేశం పార్టీ తరఫున మా వంతుగా చంద్రబాబు నాయుడు ఆదేశం మేరకు కొన్నిసార్లు శానిటైజర్లు, మాస్కులు, కొంతమందికి మందులు, రేపు పార్టీ ఆఫీస్కు ఆక్సిజన్ కూడా వస్తుంది. ఏ ఒక్కరికి ఇబ్బంది పడినా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కాడ ఆక్సిజన్ కూడా మేము మీకు 4 రోజులు 5 రోజులు ఇండ్లకు కూడా సప్లై చేస్తాం. ప్రతి ఒక్కరూ కరోనా వైరస్ పట్ల అవగాహన కలిగి ఉండి తగు జాగ్రత్తలు పాటిస్తూ తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి మెహబూబ్ బాషా అన్నారు. ఈ మేరకు నేషనల్ ఉమెన్స్ పార్టీ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు మాస్కులు, శానిటైజర్ బ్యాగులు పంపిణీ చేశారు. నగరంలోని నేషనల్ ఉమెన్స్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు మరియు ప్రజలకు శానిటైజర్స్, మాస్కులు మరియు బ్యాగులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి మహబూబ్ బాషా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు హసీనా బేగం, ఎస్ఎండి మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి మహబూబ్ బాషా మాట్లాడుతూ, కరోనా రెండో విడత ఉధృతంగా ఉన్న నేపథ్యంలో నేషనల్ ఉమెన్స్ పార్టీ ఆధ్వర్యంలో ఫ్రంట్ లైన్ వారియర్స్గా విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులకు మరియు ప్రజలకు శానిటైజర్స్, మాస్కులు, బ్యాగులు అందించడం జరిగిందని చెప్పారు. ప్రజలు కరోనా వైరస్ పట్ల అవగాహన కలిగి ఉండి జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆయన సూచించారు. ఈరోజు ఇక్కడ నేషనల్ ఉమెన్స్ పార్టీ డిస్టిక్ అధ్యక్షురాలు మన హసీనా గారు వాళ్ళ బాబు బర్త్డే సంబంధించి మరియు మన జర్నలిస్ట్ సోదరులకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఈ కోవిడ్ టైంలో మాస్క్, శానిటైజరు, ఒక లగేజ్ బ్యాగ్ ఇస్తున్నారు. చాలా సంతోషం. ఈ కోవిడ్ నిర్మూలించడానికి మన జిల్లాలో ప్రస్తుతం 90 NGOs తీసుకొని వాళ్ళని ఒక గ్రూప్గా తయారు చేసి మండలం లెవెల్లో మ్యాపింగ్ చేయడం జరిగింది. అవి ఇప్పుడు థర్డ్ వేవ్ స్టార్ట్ అయితే చిన్నపిల్లలకి చాలా సివియర్గా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్తున్నారు. అలాంటి విషయాల్లో అవేర్నెస్ తీసుకురావడానికి తర్వాత చాలా నోడల్ ఏజెన్సీస్ 5 డివైడ్ చేశాము డివిజన్ వైజ్. వాళ్ళు హెడ్ ఆఫీసుల ద్వారా మన గుజరాత్, అహ్మదాబాద్ ఆ సైడ్ నుంచి కొన్ని సంస్థలు వాళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కూడా ఇస్తున్నారు. దగ్గరలో ఒక 1 వీక్లో ఆ కాన్సన్ట్రేటర్స్, ఆక్సిజన్వి జనరల్ హాస్పిటల్కి ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ శాంక్షన్ చేశారు. అలాగా ఏ సంస్థ ఎట్లా ఏ విధంగా ఫైనాన్స్ రూపంలో కానీ వస్తు రూపంలో కానీ ఇప్పుడు కోవిడ్ సంబంధించి మాస్కులు, శానిటైజర్స్ ఆ విధంగా కానీ హెల్ప్ చేయడానికి ముందుకొస్తున్నారు. అలాగే ఫుడ్ ప్యాకెట్స్ ఇవ్వడానికి ఇట్లా చాలామందిని మనం ఆ గ్రూప్లో జూమ్ మీటింగ్ ఏర్పాటు చేస్తూ ప్రతి ఒక్కరి వర్క్ ఏమేమి ఉందో నోట్ చేసుకుంటూ, ఈ కోవిడ్ సమయంలో గవర్నమెంట్ సర్వెంట్సే అంత చేయలేరు, ఎందుకంటే అంత ఉధృతంగా ఉంది ఈ మహమ్మారి. ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో కొంత భాగం అనాథ మరియు పేదలకు సహాయం చేసేందుకు వినియోగిస్తే సంతృప్తి కలుగుతుందని కల్లూరు ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ నాయకులు ఎస్కే భాష అన్నారు. ఈ మేరకు కల్లూరు ఆదిత్య విద్యా నిలయంలో జరిగిన పెన్షన్ల పంపిణీ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. కల్లూరులోని ఆదిత్య విద్యా నిలయంలో కల్లూరు ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మానసిక వికలాంగులకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కల్లూరు ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ నాయకులు ఎస్కే బాషా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తమ కల్లూరు ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మానసిక వికలాంగులకు ప్రతి నెలా పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందని చెప్పారు. అలాగే దాతల సహకారంతో వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోందని అన్నారు. అందులో భాగంగా కరోనా నేపథ్యంలో అనాథ శరణాలయాలు తమ వంతు సహాయం చేస్తున్న ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ రిటైర్డ్ మేనేజర్ నరసింహారావు కుమారుడు రవికిరణ్ సహకారంతో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడంతో పాటు అన్నదాన కార్యక్రమం చేయటం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని వారు చెప్పారు.
ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ రిటైర్డ్ మేనేజర్ గారు వారి కుమారుడు అమెరికాలో రవి కిరణ్ గారు ఈరోజు కర్నూలులోని కరోనా సందర్భంగా అనేక అనాథాశ్రమాలకు వారు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. అలాగే మన కల్లూరులో ఉన్న మానసిక వికలాంగులకు కూడా ఈరోజు బ్యాంక్ మేనేజర్ గారి కుమారుడు మన అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులకు మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే వాళ్ళు ఆయు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మేము వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. 2,000 రూపాయలు సహకారం అందించినారు. అలాగే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ రిటైర్డ్ బీవీఎల్ నరసింహారావు సార్ గారని, వాళ్ళ కుమారుడు అమెరికాలో ఉంటాడు, ప్రతి ఇప్పుడు ఉన్న అనాథ ఆశ్రమాలకు ఈ కరోనా నేపథ్యం నుంచి ఇబ్బంది పడితే అందరికీ అన్నదానం కొరకు సహకరిస్తున్నాడు. అలాగే మన ఈ నెల మన సంస్థకు అన్నదానంకి సహకరించినాడు. మరి కుమారుడు పేరు రవి కిరణ్ బాబు. ఎంఎన్ రూరల్ అర్బన్ డెవలప్మెంట్ సొసైటీ సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలకు తమ వంతు సేవలు నిర్వహిస్తుందని ఆ సంస్థ ప్రతినిధి తెలిపారు. ఈ మేరకు మెడిసిన్స్ తీసుకునేందుకు నగదు లేక ఇబ్బందులు పడుతున్న ఒక వ్యక్తి ఆన్లైన్లో అభ్యర్థించడంతో 1 నెల మందులను పంపిణీ చేశారు. నగరంలో ఎంఎన్ అర్బన్ రూరల్ సొసైటీ వారు ఆన్లైన్ మెడిసిన్స్ కోసం అర్థించిన ఒక వ్యక్తికి 4 రోజులకు సరిపడా మెడిసిన్ను అందించారు. ఈ కార్యక్రమంలో ఆ సొసైటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ, తమ సంస్థ మెడిసిన్స్ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఒక వ్యక్తికి 4 రోజులకు సరిపడా మెడిసిన్స్ అందించడం జరిగిందని చెప్పారు. అలాగే కరోనా కష్ట సమయంలో నిరాశ్రయులకు మరియు ప్రభుత్వ వైద్యశాలకు వచ్చిన పేషెంట్స్ సహాయకులకు రోగులకు ఆహారం అందించడం వంటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని, ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలను మరికొన్ని నిర్వహిస్తామని చెప్పారు. మా ఎంఎన్ రూరల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ సొసైటీకి అసద్ అనే అబ్బాయి ఆన్లైన్లో మెడిసిన్స్ కావాలి అని మాకి అడగడం జరిగింది. మేము వెంటనే స్పందించి డాక్టర్ గారికి సంప్రదించి అతని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని వారి సలహా మేరకు ఆ అబ్బాయికి 1 నెల సరిపడా మెడిసిన్స్ మా సొసైటీ ద్వారా అందించడం జరిగింది. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి రేపటి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.